తెలంగాణలో డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి సీజనల్ కేసులు పెరుగుతున్నాయి. దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్స్ కు రోగులు క్యూ కడుతున్నారు. ప్రధానంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా డెంగ్యూ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 5000కు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్లు బారిన పడిన రోగులతో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్ స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి గారితో పాటు సంబంధిత శాఖల అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే ఉద్యోగులు సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. జీహెచ్ఎంసీ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం స్వచ్ఛంద సంస్థలు మీడియా సహకారం తీసుకుని సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, గ్రామాలు పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ చికెన్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.